నమస్తే నా పేరు తమ్మినేని నాగేశ్వరరావు కొండేపూడి లో నేను 15 ఎకరాల చేపల చెరు తవ్వుకున్నాను నాకు ఒక పక్కనే ఎంపీ గారు ఒక పక్కన శివ గారు ఒక పక్కన రామరాజు గారు సహకరించినప్పటికీ కూడా 4 సంవత్సరాలుగా నాకు ప్రొవిజనల్ సర్టిఫికెట్ మరి 18 లో వచ్చిందని చెప్పి పగేట్టుకుని ఇయాల వరకు కూడా ఫైనల్ పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకి వెళ్లి ఫైనల్ పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ రైతుకి రాకూడదని కోరుకుంటూ మిమ్మల్ని నన్ను ఆక్వాగా ఆలోచించుకుండగా ఫిషరీస్ తరపున చేపల చెరువు తవ్వుకునే వ్యక్తికి ఎవరికి కూడా పర్మిషన్ అక్కర్ లేకుండా చేపలు పెంచుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని అది ఎందుకు కోరుతున్నానంటే 40 సంవత్సరాల క్రితం 1982 లో తాతగారు నందమూరి తారక రామారావు గారు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు మేము దాల్వాగ లంచాలు ఇవ్వలేకపోతున్నాం మాకు పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్తే అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమలు జరిగేలాగా అసలు దరఖాస్తు పెట్టకుండా దాళ్వా ఇప్పిస్తాం అని 9 మాసాల్లో మనం అధికారంలోకి వస్తున్నాం మన నేను పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి రామారావు గారు చెప్పారు ఆయన ఆయన ఇచ్చిన భరోసాతో వ్యవసాయంలో తిప్పబడుతున్నారు ఇవాళ వరకు రైతులు లేదంటే అప్పుడే వదిలేసేవారు ఇలాగ చేపలకి రైలుకి పారిపోయేవారు ఆయన ఇచ్చిన భరోసా 40 సంవత్సరాలు కాపాడింది మీరిచ్చిన భరోసా 50 సంవత్సరాలైనా కాపాడాలంటే చేపల రైతులకు ఎవరికి కూడా నారంజ ప్రకారం తవ్వుతాం రైతు ఎప్పుడు దుర్మార్గాలు చేయడు నారంజ ప్రకారమే ఉంటాం నారంజ ప్రకారం చేపల చెరువుల రైతుకి ఏ ఒక్క రైతుకి కూడా పర్మిషన్ అక్కర్ లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తాతగారు ప్రకటించారు గనక మీరు కూడా ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ నేను ఎంత నష్టపోయినా బరాయింతాను కానీ ఈ రైతాంగం ఎవరు కూడా మా జిల్లాలో నష్టపోకూడదని కోరుకుంటూ సెలవు తీసుకు అయ్యగారు అన్నా ఎన్టీఆర్ స్టైలే వేరు ఆయనతో పోటీ పడే వ్యక్తి పుట్టలేదు పుట్టవోడు డౌట్ వద్దు ఆయన స్టైలే వేరు సో దయచేసి ఆయనతో పోల్చొద్దండి నన్ను నేను చాలా చిన్నోడిని మీరన్నట్టు ప్రధానంగా మిమ్మల్ని ప్రోత్సహించాలంటే గతంలో బాబు గారు సింగిల్ విండో అనే అనేక మార్గాలు ప్రయత్నించారు కానీ దాంట్లో కూడా డీమ్డ్ అప్రూవల్ అని ఉండేది అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం నుంచి మీకేం రాకపోతే డీమ్డ్ అని కావాలని లాస్ట్ డే ఏదో క్వెర్రీ పెట్టి ఫైల్ తిప్పి మళ్ళీ మీకు పంపించారు అది నా దృష్టికి పెద్దలు తీసుకొచ్చారు మేము అందరం కూడా చర్చించాం దానిపైన అట్లా కాకుండా నామ్స్ కి ఇబ్బంది లేకుండా మెరుగైన పాలసీ తీసుకొచ్చి ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీరు కూడా రైతులే ఆక్వా రైతులకి వరి రైతులకి తేడా లేదు రైతులే సో రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన కానీ ఆక్వా రంగానికి కొన్ని నామ్స్ అదనంగా కొన్ని నామ్స్ పాటించాల్సిన అవసరం ఉంది సో ఆ విధి విధానం ఎట్లా చేయాలి ఏంటనేది తప్పనిసరిగా మేము చర్చిస్తాం రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఫోన్ ద్వారా పర్మిషన్లు అందజేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది మైక్ ఇక్కడ ఇవ్వండి అమ్మా ఒక లాస్ట్ క్వశ్చన్ సార్ నా పేరు గొంట్ల గణపతి ఆకివీడండి సార్ ఒకప్పుడు యాంత్రీకరణ లేకుండా వ్యవసాయం మొదలెట్టినటువంటి రైతు హరిత విప్లవం ద్వారా యాంత్రీకరణ చేసి యావత్ దేశానికి అన్నం పెట్టేటువంటి స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి మీకు తెలిసిందే తర్వాత హరిత విప్లవం తర్వాత నీలి విప్లవంలోకి వచ్చిన తర్వాత ఆక్వారంగం చేపలు రొయ్యల ద్వారా అనేక కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని మరి ఈ దేశంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తర్వాత ఎక్కువ విదేశీ మార్గ ద్రవ్యాన్ని తీసుకొచ్చేటువంటి రొయ్యల పరిశ్రమ కూడా ఈరోజు రైతు ఎదగటం జరిగింది దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి ఆటపోట్లు మీరు ఇప్పుడు అన్ని కూడా కల్లారా చూశారు మరింత అప్డేటెడ్ కల్చర్ పెరల్ కల్చర్ లాంటి కల్చర్ని ఒక్కసారి రైతులకు తీసుకొచ్చి ఇప్పుడున్న యువత ఇంజనీరింగ్ చదువుకుని వ్యవసాయం చేయడానికి ఇష్టపడేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి
వారికి చక్కటి టెక్నాలజీని మనం నేర్పినట్లయితే అలా సంపదని సృష్టించేటువంటి కోట్లకి పడగలెత్తేటువంటి పరిస్థితి తెచ్చేటువంటి పెరల్ కల్చర్ లాంటి కల్చర్ని మీరు ప్రోత్సహించినట్లయితే యువత విదేశాలకు వెళ్ళి తెల్లోళ్ళ దగ్గర బానిసత్వంగా ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి ఉండదని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో మెట్రిక్ మంటారా అందరు కనపడుతున్నారా ఇంకేమంటారా ఓకే ఓకే. ఈరోజు ఆక్వా రైతులతో సుదీర్ఘంగా చర్చించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదములు. వాస్తవంగా ఆక్వా రంగం గురించి నాకు తక్కువ అవగాహన ఉంది. కేవలం క్యాబినెట్ మీటింగ్ లో చర్చించినప్పుడే నేను తెలుసుకుంటాం జరిగింది. అలాంటిది ఈ యువగలం పాదయాత్ర ద్వారా నేరుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి మంచి అవకాశం మీరందరూ నాకు కల్పించారు. దాంట్లో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా నాన్ ఆక్వా జోన్ లేకుండా రైతుకి ప్రతి యూనిట్ కరెంట్ రూపాయి 50 పైసలకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. 24 గంటల కరెంట్ ఇస్తాం. గతంలో ఏ ధరతో అయితే ట్రాన్స్ఫార్మర్ మీకు అందజేశామో అదే ధరతో ట్రాన్స్ఫార్మర్ కూడా మీకు అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పెద్దలు కోరినట్టు తప్పనిసరిగా ఆక్వా యూనివర్సిటీ తీసుకురావాలి. టెక్నాలజీతో అనుసంధానం చేయాలి. ఆ టెక్నాలజీ సబ్సిడీ ద్వారా రైతులకి నేరుగా అందించి మెరుగైన పంట కూడా వేసే దారి చూపించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు పండించిన పంట ఒకవేళ ధరలు కొంచెం ఫ్లక్చువేట్ అవుతే కాపాడుకునేదానికి కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ మిమ్మల్ని అందరం ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా బాగున్నాయి కదా, సూపర్. మీరు కూడా భలే వాళ్ళండి. గతంలో ఒక నిమిషం పూర్తి చేయండి. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను జిల్లాకు వస్తే ఎక్కడో ఒక గ్రామంలో 10 గుంటలుంటే అందరు వచ్చి నా పని యుద్ధం చేశారు. అలాంటిది ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో గుంటల్లో రోడ్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కునే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎవరు మాట్లాడరు. గుంటలు ఎంత లోతునే అని ఎత్తుక్కునే పరిస్థితి.